త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారు ఏమన్నారో ఒక్కసారి చూద్దాం, వారి మంగళాశాసనాలు కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మనందరికీ ఆనందాన్నిచ్చే అద్భుతమైనటువంటి సమయం. మనందరికీ అంటే భారతవాసులకే కాదు, మానవ జాతికి అందరికీ ఆనందాన్ని ఇచ్చేటటువంటి సమయం. వందల సంవత్సరాలుగా మసిపూసినటువంటి చరిత్ర తిరిగి మళ్ళీ ఒకసారి పునః ప్రకాశం అవుతూ ఉండేటటువంటి సమయం ఇది. మానవ జాతికి ఒక కళంకాన్ని ఆపాదించాయి ఈ దేశాన్ని ఆక్రమించినటువంటి ముష్కరుల యొక్క అహంకారాలు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా దాన్ని తొడవాలనే చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు ఇంతవరకు ఈ దేశాన్ని పాలించి తమ యొక్క స్వభావాన్ని చాటుకున్నాయి. కానీ శ్రీమాన్ నరేంద్ర మోడీ నేతృత్వంలో వచ్చినటువంటి ప్రస్తుత ప్రభుత్వం చిత్తశుద్ధితోటి చేసినటువంటి కృషికి ఫలితంగా వందల సంవత్సరాలుగా మూసివేయబడ్డటువంటి ఈ జాతి చరిత్ర పునః ప్రకాశాన్ని పొందుతోంది. ఇది మన జాతికి గర్వించదగినటువంటి ఒక మహా అవకాశం. ప్రపంచానికే ఇది గర్వించదగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. ఎందుకంటే రాముడు కేవలం ఈ జాతికి మాత్రమే, ఈ దేశానికి మాత్రమే చెందినవాడు కాదు, మానవత్వానికి నిలువెత్తు ప్రతీక. అలాంటి మహనీయుడి యొక్క చరిత్రని మనం నిలబెట్టుకుంటే మానవ జాతి చరిత్రకి మనం తిరిగి మళ్ళీ ఒకసారి కొత్త జీవనాన్ని కలిగించిన వాళ్ళం అవుతాం. అది చెయ్యాలనేటటువంటి సంకల్పం ఇంతవరకు ఉన్నవాళ్ళకి కలగల. అది శ్రీమాన్ మోడీకి కలిగింది. ఆ అదృష్టం ఆయనకి దక్కింది, ఆ ప్రభుత్వానికి దక్కింది అదృష్టం. కాశ్మీర దేశపు తిలకాన్ని దిద్ది చిరునవ్వులు చెందేట్టు చేసినటువంటి ఘనత ఎలా ఆ ప్రభుత్వానికే దక్కిందో, అట్లానే కేవలం భారత మాతకి మాత్రమే కాకుండా మానవ చరిత్రకే తిరిగి మళ్ళీ జీవాన్ని పోసేటువంటి అదృష్టం కూడా వారికి దక్కింది. మహనీయుల సంకల్ప బలంతో ఈరోజు ఆలయ నిర్మాణాన్ని మనం ప్రారంభించుకుంటున్నామంటూ చాలా చక్కగా మంగళాశాసనాలు అందించారు స్వామీజీ వారు. భార్వి గారు, మీరేమంటారు? భారతీయుల ఆత్మ శ్రీరామచంద్రుడు అంటారు మహానుభావులు. నిజంగా రాముడితో, రామాయణంతో ఏ విధంగా ముడిపడి ఉన్నాయి మన జీవితాలు? కోసలరాజకన్యక గర్భపయ పారావార పరిపూర్ణ చంద్ర